అక్కడ ఆయన వారిని పరీక్షించను. నిర్గమకాండము 15:25. ఒక ఉక్కు కర్మగారాన్ని చూడడానికి వెళ్ళాను. తయారైన వస్తువులు నాణ్యతను పరీక్షించే విభాగంలోనికి వెళ్ళాను. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు త్రిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడడానికి గురి చేస్తారు. ఆ విభాగం అధికారానికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనూ వంతెనలు లేక భవనం కట్టడంలోనే వినియోగిస్తే అది ఎంతవరకు పనిచేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణిలాగోనో గాజుల్లాగోనో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు త్రిప్పిన పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్న భిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లలో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మరి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెలా కాదు. తుఫానులకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఒచ్చుకోవాలి. నిచ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలు కదిలించడం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు.